కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? అది నేను మూవీస్ కు చెందక ఎడతెగక దేవునితో ఆధ్యాత్మికమైన సత్సంబంధం కలిగి ఉన్నానని నమ్ముతూ ఉన్నాను. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఈనాటి అంశం ఏమనగా ప్రకటన 3:19 నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఆయన ఎవరినైతే ప్రేమించుచున్నాడో వారందరి పట్ల అధికారం కలిగి ఉన్నాడు. అందును బట్టే వారిని గద్దించి శిక్షించుచున్నాడు. సహజంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక తండ్రి గనక ఒక కుమారుణ్ణి తరచూ గద్దిస్తూ ఉన్నాడంటే ఆ కుమారుడి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడని. ఆ కుమారుడు ఎక్కడ పాడైపోతాడో, ఆ కుమారుడి యొక్క జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో, వెళ్ళకూడని ప్రాంతాలకు ఎక్కడ వెళ్తాడో, నడవకూడని నడతలు ఎక్కడ నడుస్తాడో అనే ఉద్దేశంతో తండ్రి ఆ కుమారుడిని గద్దిస్తూ ఉంటాడు. దాని అర్థం తండ్రికి కుమారుడి పైన ద్వేషం ఉందని కాదు, తండ్రికి కుమారుడి పైన బాధ్యత ఉన్నదని, కుమారుడి పట్ల ప్రేమ ఉందని అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే దేవుడు కూడా తన ఇష్టపడిన వారిని, తను ప్రేమించిన వారిని గద్దిస్తూ ఉంటాడంట. వారి మార్గములు చెల్లాచెదరులు కాకుండా, వారు అపవిత్రమైన మార్గంలో నడవకుండా, దేవుని కొరకు యథార్థంగా నిలబడేలాగా, వారిని పవిత్రపరిచేలాగా వారిని వెనకుండి దేవుడు దండముతో ఆదరిస్తూ ఉంటాడంట, అనగా గద్దిస్తూ ఉంటాడంట. ఎవరైతే ఆ గద్దింపుకు లోబడి తమ జీవితాలు సరి చేసుకుంటారో వారు ధన్యకరమైన ఆశీర్వదకరమైన దీవెనలను పొందుకుంటారు. వారు దేవుని ఎదుట మనుషుల ఎదుట వర్ధిల్లబడతారు. ఎవరైతే పెడచెవిన పెట్టి తమ జీవితాలను వదిలేస్తారో వారు దేవుని దగ్గర నాశనం అయిపోతారు, దేవుని దృష్టిలో విడవబడతారు, దేవుని దృష్టిలో విలువ లేని వారుగా మారిపోతారు, వారి జీవితాలు అగమ్యం గోచరం. అయితే ఈ రాత్రి కాల సమయంలో మనకి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి దేవునితో, ఒకటి దేవునితో కాకుండా, అనగా యేసుతో జీవితం, లోకంతో జీవితం. మరి ఈ రెండు జీవితాల్లో మనం ఏ జీవితాన్ని చేరుకోవాలి, ఏ జీవితాన్ని మనం ఎన్నుకోవాలి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే యేసుతో ఉన్న జీవితం ఇరుకైనది, దాంట్లో చాలా శ్రమలు పడాల్సి ఉంటుంది, లోకంలో విషయాలకు మనం దూరంగా ఉండాల్సి ఉంటుంది. చాలా పవిత్రతతో, నిష్ఠతో, నిబద్ధతతో ఉంటేనే మాత్రమే యేసుతో జీవితాన్ని మనం ఛేదించగలం. అలాగే లోకంలో జీవితం విశాలమైనది, రంగురంగుల ప్రపంచం కలిగినది, హంగులు హారపాటాలు కలిగినవి. కానీ దాంతో గనక మనం ఆలోచన చేసినట్లయితే, ఆ జీవితంలో గనక మనం వెళ్ళినట్లయితే మన జీవితం అనేది పాపంలో కట్టబడుతుంది, లోకంలో కట్టబడుతుంది, తద్వారా నిత్య నరకానికి మనం పాత్రలం అవుతాం. కానీ యేసుతో జీవితం మాత్రం అట్లా కాదు, యుగయుగాలు యుగయుగాలు ఆయనతో రక్షార్థమైన జీవితాన్ని మనం జీవిస్తాం. మీ జీవితం కావాలో మీ నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం మీ చేతుల్లో ఉంది. యేసుతో జీవితమా, లోకంలో జీవితమా, ఆలోచించండి. దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ. బై బై.